నిప్పుతో అంటిస్తే అంటుకుంటుంది ఫైర్. ఈ మన హీరోలో కళ్ళల్లో ఉంది ఫైర్. భయ్య చూస్తున్నంత సేపు నిజంగా ఒక మంచి కంటెంట్ అన్నాడు తీసుకొని వచ్చినాడు నిజంగా. ఈ సినిమాలో హీరోయిన్ పేరు ప్రియ. నా మనసును దోచేసింది భయ్య ఈ సినిమా. మన హీరో నిజంగా భయ్య కొత్త కంటెంట్ ఎట్లా అనిపించింది అంటే సినిమా చూస్తున్నంత సేపు నేను ఎన్నో సినిమాలు చూసినా కానీ ఈ సినిమాలో వచ్చిన ఫీలే వేరు భయ్య. ఖచ్చితంగా ప్రజలకి కనెక్ట్ అవుతుంది. మస్త్ అంటే మస్తు సినిమా. రేపు విడుదల అవుతుంది, అందరూ వచ్చేయండి 22కి థియేటర్కి. ఇంకేం బుక్ మై షోలో బుక్ చేసుకోండి, సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఇట్లా ఫ్రైడే సాటర్డే సాఫ్ట్వేర్లో కాల్డే వచ్చేసేయండి సినిమా స్టోరీ సినిమాకి సినిమా హాళ్ళకి. చాలా బాగుంది అన్న సినిమా, మంచి కంటెంట్ తీసుకురావడం. అది కాక ఇమోషనల్ ఫీలింగ్స్, ఎవరిని మోసం చేయకుండా ఒక్క మోసం వలన ఏడిగిపోతా ఒకరు జీవితం అనేది స్టోరీ. ఒక మోసపోయిన వ్యక్తికి మోసం, ఒకవేళ మోసపోయిన తర్వాత జీవితం ఆ మనిషి అతలకుత్లం అయిపోతుంది. ఆ మోసం ఎవ్వరు చేయకూడదు అని ఒక కంటెంట్ మస్తు మిస్ అయ్యింది భయ్య. వచ్చి చూడురి, మస్తు అంటే మస్తు ఉంది సినిమా. థ్యాంక్ యూ అన్న. ఇందాక స్పీచ్లో వాడాడు అతలాకుతలం, మా సినిమా పేరు అష్ట దిగ్బంధనం. అష్ట దిగ్బంధనం పేరుకు తగినట్టుగానే అన్ని విభాగాల్లోనే చాలా పకడ్బందీగా చేశారు. అసలు ఆ స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఏవైతే జరగబోతుందో అనేది చాలా వేరే లెవెల్లో చెప్పారు. ఆల్ ది బెస్ట్. అష్ట దిగ్బంధనం మంచి స్క్రీన్ ప్లే. రైటర్ డైరెక్టర్ గారు కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ చాలా చక్కగా రాసుకున్నారు. అసలు ట్విస్ట్లు అయితే వన్ బై వన్ చిన్న సినిమాల్లో ఇది పెద్ద సినిమాగా చేయాల్సింది. చిన్న సినిమాల్లో పెద్ద సినిమా అయిపోతుంది. చాలా చాలా బాగా చేశారు బాబా గారు. మీ ఇంటెలిజెన్స్ మొత్తం అంతా సినిమాలో కనిపించేసింది. చాలా హ్యాపీ అనిపించింది. ఆల్ ద బెస్ట్. ఆర్టిస్టు కూడా చాలా బాగా చేశారు. ఎంటైర్ ఆల్ ద టీమ్. అష్ట దిగ్బంధన మూవీ చాలా బాగుందండి. నేను స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఏముందండి. హీరో ఎంట్రీ అయిన తర్వాత మూవీ అంతా చాలా పీక్స్లో ఉంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ కానీ ఓవరాల్గా కాన్సెప్ట్ అంతా చాలా బాగుందండి. ఆల్ ది బెస్ట్ ఒకటి. మూవీ అయితే చాలా చాలా బాగుంది బ్రో. ఎక్స్పెషల్గా నచ్చింది సెకండ్ హాఫ్. అయితే స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీగా ఉంది, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అల్టిమేట్గా ఉంది. ఎక్స్పెషల్ నచ్చింది అంటే ట్విస్ట్లు అయితే చాలా చాలా బాగున్నాయి. ప్రతి ట్విస్ట్ కూడా నా మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అసలు మూవీ ఎట్టి వెళ్తుంది ఏంటి అని చెప్పి ఎవరికి లాస్ట్ అర్థం కాలేదు. సో రియల్లీ బ్యూటిఫుల్ మూవీ. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. రేపు రిలీజ్ అవుతుంది. అష్టదిగ్బంధనం చూశాను భయ్య, చాలా బాగుంది. అండ్ మూవీ చిన్న సినిమా అని కాదు కానీ మంచి ఎంటర్టైనింగ్గా మన డైరెక్టర్ కానీ ఒక హీరోగా అండ్ హీరోయిన్ అండ్ ఇదంతా సస్పెన్స్ క్రైమ్ డ్రామాలో జరుగుతూ ఉంటుంది. అండ్ మూవీ టూ గుడ్. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లతోనే ఈ మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఎక్కడ ఇది చిన్న సినిమా అనే థాట్ లేకుండా మూవీని మాత్రం ప్రమోట్ చేయొచ్చు. రియల్లీ వండర్ఫుల్ మూవీ. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ గుడ్ లక్ అండ్ ఎంకరేజ్ న్యూ పీపుల్ అండ్ న్యూ టాలెంట్. థ్యాంక్ యూ. హలో అండి. సినిమా అష్ట దిగ్బంధనం అనే సినిమా చూసాం ఇప్పుడే. కాన్సెప్ట్ అండ్ చాలా బాగుంది, కథ చాలా బాగుంది, ట్విస్ట్ అండ్ ట్రెండ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మా ఫ్రెండ్ సూర్యభరత్ బ్రో హీరోగా చేశారు. పర్ఫార్మెన్స్ విషయంలో యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ సూర్య బ్రో చాలా బాగా చేశారు, తన క్యారెక్టర్గా 100% ఎఫర్ట్ చేశారు. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అష్ట దిగ్బంధన సినిమా చాలా బాగుందండి. అందులో పోలీస్ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క హీరోయిన్ క్యారెక్టర్ కానీ సైడ్ క్యారెక్టర్స్ కానీ చాలా బాగున్నాయి. అసలు అష్ట దిగ్బంధన అంటే నేను అనుకునే మాయలు అలాంటివి ఉన్నాయి అనుకున్నా, కానీ చాలా ట్విస్ట్లు ఉన్నాయి అందులో. బాబా గారు మాత్రం చాలా బాగా డైరెక్షన్లో చేశారండి. మళ్ళీ ఏంటంటే అసలు ఎంబటి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అని చూస్తూ ఉంటున్నాము మేము. అంత ఆశ్చర్యంగా ఉంది. కానీ చాలా హిట్ అవుతుందండి సినిమా అయితే మాత్రం. చాలా బాగుంటుంది సినిమా మాత్రం. మీరు అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బాబా గారు. అండ్ డైరెక్టర్ మనోజ్ గారు కూడా చాలా బాగా చేశారు. ఓకే. ఆ పుష్ప తీసింది రష్మిక మందన, ఇప్పుడు చూసింది అష్ట దిగ్బంధన అన్న. సూపర్ అన్న,
సినిమా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. ఈ కాన్సెప్ట్ ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏ రేంజ్లో ఉందంటే మన ఓజీ సినిమా కూడా పనికిరాదు అనిపిస్తుంది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పనికిరాదు అన్నట్టుంది అన్న. సినిమా అయితే అసలు క్రేజీ అనమాట. అసలు అన్ని స్పాట్లు అన్ని ట్విస్ట్లు అసలు ఏ సినిమాలో చూడలేదన్న. ఆ రేంజ్లో ఉంది. అసలు ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక యాక్టింగ్లో జీవించారు. అసలు మరి ఇంక ఏం చెప్పాలో తెలియట్లేదు. సినిమా అయితే సినిమా ఓవరాల్ సూపర్ అన్న. టాప్ తురుమ అనమాట. మరి ఇంకా అంటే సినిమాకి వచ్చి చూడండి ప్రతి ఒక్కరు. మీరు ఇచ్చిన డబ్బులకి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారండి. 100% చెప్తారా. ఈ సినిమా చూసిన తర్వాతే మీరు ప్రతి ఒక్కరు అంటారు కాలు రగరేసుకొని రావచ్చు అన్న సినిమా చూసి. టాప్ సినిమా సూపర్ అసలు అంటే అదే మాటలు రావట్లేదు అన్న సినిమా చూసిన తర్వాత హైలైట్. ఓకే ఆబ్వియస్లీ అంత పెద్ద స్క్రీన్లో మనల్ని మనం ఆడియన్స్ మధ్యలో చూసుకుంటుంటే ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించింది? మీ బాగా అనిపించింది కదా. నాకు కూడా మంచిగానే అనిపిస్తుంది ఆబ్వియస్లీ. అమ్మో అందాలు మామూలుగా లేవు. మామూలు పత్రా కాదు ఇది. మామూలు పత్రా కాదు చూసుకుని హీరో ఏంది? వెంకటేష్ గారిని చూసినావు, నాగార్జున గారిని చూసినావు, చిరంజీవి గారిని చూసినావు, బాలయ్య బాబుని చూసినావు. మామూలు కమలాసం కాదు మహానటుడు. మామూలు నటుడు కాదయ్యో, మామూలు నటుడు కాదు. మామూలుగా అందరు సినిమాకి ముందు ఎలా ఉంటుంది ఏంటని చెప్తారు కానీ మామూలుగా లేదు. డబ్బుల మూట ఇది సినిమా అంటే ఇలా ఉండాలన్నమాట. ప్రొడ్యూసర్ మస్తు కలెక్షన్ ఉంటుంది ఈ సినిమా ద్వారా. మామూలు కలెక్షన్లో పిచ్చి పడేసిన సినిమా ఇట్లా ఉండాలి అన్న. ఏమన్నా ఇచ్చినా ఉన్నా జూత్కి ఏమేం కావాలో అన్నీ ఇచ్చినా ఉన్నా మాస్ మసాలా మాత్రం మామూలుగా లేదు. ఒక రేంజ్లో ఉందన్నమాట. నేనైతే నిజంగా చెప్తున్నా సినిమా గురించి ఎందుకు బాగుపడుతున్న మీకు డౌట్ ఉంది కదా. మామూలుగా లేదు. నువ్వు అడుగుతావు నాకు తెలుసు, నన్ను అడుగుతావు. అందుకని క్లారిటీ చెప్తున్నా. డబ్బులు సంపాదించాలంటే ఎలా సంపాదించాలి, ఆ ఇండస్ట్రీలో ఎలా బతకాలి, ఏ ఇండస్ట్రీలో ఎలా బతకాలంటే మెయిన్ డబ్బులు ఉండాలి. ఆ డబ్బుల గురించి ఉందన్నారు రాబడి అన్నా. నిజంగా ఎంతమంది టాలెంట్ ఉన్నా కొన్ని టాలెంట్స్ ఉంటాయి. నా టాలెంట్ కింద ఎవరు వంకిరారు అందులో ఏమన్నా రాబడి చేసినారే సూపర్ చేసిన. అందులో మళ్ళీ మా హీరోయిన్ కూడా ఓ హీరోయిన్ గారు సూపర్గా చేసి రాబడి 100 కోట్లు 200 కోట్లు చూస్తుంటారు కానీ 500 కోట్లు రాబడికి చెక్ పెట్టినంటే మామూలు విషయం కాదు. ఒకటి అడుగుతారు కదా ఏంది హీరోయిన్ గురించి చెప్తున్నామని డౌట్ ఉంది మీకు. అందాల గురించి వాళ్ళు చెప్తారండి. ఆల్రెడీ చెప్పాను బత్తా అంటే మామూలు బత్తా కాదు, అది వేరే లెవెల్ బత్తాయి. సూపర్ అన్న ఒక కాన్సెప్ట్. ఇప్పుడు యూత్కి కానీ ట్రెండింగ్ తగ్గట్టున్న సినిమా ఎవరు మిస్ కాకుండా ఏంది సెకండ్ 22కి వస్తుంది సినిమా తప్పకుండా చూడండి అన్న. రేపేనే తెలిసే నాకు కూడా ఫిట్నెస్ షోలో ఉంది. మీరు మా మర్చిపోతే ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంది. అరే డబ్బులున్నాయి సినిమాకి 500 కోట్లు ఎప్పుడన్నా చూసినావు అండి లైక్లా వచ్చినాయి కాదు అన్నీ తీసుకొచ్చిండు. ఈ 500 కోట్లు క్లియర్గా చెప్తున్నా. 500 కోట్లు ఎవరికైతే కావాలో తప్పకుండా సినిమా ఏంది సినిమా చూస్తారు కదా సినిమా తప్పకుండా చూడాలి. డబ్బులు పెట్టుకుని పారిపోతున్నాను. ఈ 500 కోట్లు రేపు సినిమా చూసినాక ఎలా ఉంది ఏం సంగతి అని కింద కామెంట్ చేయండి. మీకు చాలా మంది టికెట్లు దొరకపోవచ్చు. అందుకని బుక్ మై షో పెట్టినా బుక్ మై షోలో కూడా బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఉన్న థియేటర్లో తప్పకుండా వెళ్ళి చూసుకోండి. మామూలుగా లేదు సినిమా మాత్రం అయ్యో అదిరిపోయింది తప్పకుండా. అన్న చెప్తేనేమో అన్న హీరోయిన్ తోటి అడగొచ్చుగా. హీరోయిన్ మీరు చెప్పి మీరు చెప్పి మీరే చెప్పి రాబడి అంటే ఎట్లా చేపించినావు రాబడి? మ్యాజిక్ చేసి చేపించిన. చేపించినావా నిజంగానేనా? మరి హీరోయిన్ బుట్టలు ఎట్లా వేసినావు? లవ్ లవ్ పర్లేదా? ఎందుకు ఇట్లా చేసినావు? ఇంత మంచి అబ్బాయిని నువ్వు మోసం చేయొద్దు. గుడ్ బాయ్. అతనే నన్ను మోసం చేసాడు. ఇతనే మోసం చేసినారు అన్న. నువ్వు తప్పన్న పద్ధతి కాదు. డైరెక్టర్ రాసినా కూడా సినిమా హైలైట్ ఉంది. అది అది కావాలి కదా సినిమా హైలైట్ ఉంది మెయిన్. అది మాకు కావాల్సింది అన్నే రివ్యూ చెప్పదు. అమ్మో సినిమా గురించి చెప్పొద్దు. మామూలు లేదు సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటే క్లియర్ చెప్తున్నా మీ దగ్గర ఉన్న థియేటర్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇక పూజిత గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన అందాలు కానీ తన గ్లామర్ కానీ తన యాక్టింగ్ కానీ తన డ్యాన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ గుడ్. మన ప్రతి సినిమాలు చూసిన ఈ సినిమాలో మాత్రం మీకు హీరోయిన్ గారి నుంచి ఏమైతే కావాలో ఆ లిప్ లాక్. మేడం లిప్ లాక్ ఇచ్చినావుగా.
ఇచ్చినావు, నువ్వు నిజం చెప్పు ఇచ్చినావు. లిప్ లాక్ ఉంటుంది ఇలా డమ్మి డమ్మి, నాకు ఈ డబ్బులు కూడా వద్దు డమ్మి. అది లిప్ లాక్ ఉంది ఇట్టది అమ్మ, ఆ లిప్ లాక్ కోసమే ఇంకా రెండు సార్లు చూడొచ్చు సినిమా. నాకు చాలా బాగా నచ్చింది. ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఉంది కదా లేదా డమ్మి. అది అమ్మ డబ్బు కాదు, నువ్వు నిజంగా ఇచ్చినావు ఇంకో మంచిగా ఇచ్చినావు. ఇచ్చినవే లేదా ఇచ్చింది బరాబర్ ఇచ్చింది ఈ సినిమా ద్వారా. నాకైతే ఒకటే క్లారిటీ, పార్ట్ టూ ఏందన్న బరాబర్ ఉంటుంది. పార్ట్ టూ లేకపోతే మాత్రం నేను ఒప్పుకోను. రేపు పార్ట్ వన్ రిలీజ్ అవుతుంది మేడం, నీళ్ళు తాగుతుందంటే మీకు అర్థమైంది ఎన్ని లిప్ లాక్కున్నా ఎంత మసాలా ఉందో ఏముంది అనేది మీకు తెలుసు కాబట్టి క్లియర్ ఒకటే చెప్తున్నా. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు రేపు రిలీజ్ అయినా ఈ సినిమా మాత్రం ఈ ఫ్రైడే ఇది ఫిక్స్గా. ఫంక్షన్ మామూలుగా ఉండదు, అందరిని పెడతా ఫంక్షన్కి ఈ డబ్బులు అడుగుతాం. కానీ క్లియర్ చెప్తున్నా పోతున్నా, రేపు మాత్రం 22న తప్పకుండా సినిమాకి వెళ్ళండి, థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఏంది టికెట్ కావాలా? టికెట్ ఇస్తా. ఓకే ఇప్పుడు వస్తా, బాయ్. అది తీసుకోండి. చాలా బాగుందండి అష్ట దిగ్బంధనం, ఇప్పుడే చూశాను. అంటే అష్ట దిగ్బంధనం అంటే ఏదో టైటిల్ అలా పెట్టారని అనుకున్నాం, కానీ సినిమా చాలా బాగుంది. అండ్ దీనిలో కొత్త కాస్టింగ్ తీసుకున్నారండి డైరెక్టర్ గారు, చాలా బాగా చేశారండి. బాబా గారు చాలా చాలా బాగా డైరెక్షన్ చేశారు. స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో మాత్రం చాలా ట్విస్ట్లు ఉంటాయి. అండ్ ఎండింగ్లో మాత్రం పార్ట్ టూ అని కూడా పెట్టారు. ఆ పార్ట్ టూ ఎందుకు పెట్టారో సెకండ్ హాఫ్ చూస్తే తెలుస్తుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. త్రో ఆఫ్ కాస్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ డిఓపి కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. అష్ట దిగ్బంధన మూవీ మాత్రం చాలా సూపర్గా ఉందండి. అసలు డైరెక్టర్ బ్యాలెన్స్డ్గా చాలా సూపర్గా చేశారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, అలాగే ఫైట్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. రెండు ఫైట్లు ఉన్నాయి. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం చాలా సూపర్గా హ్యాండిల్ చేశారు. అలాగే గన్ ఫైరింగ్ అదొకటి, ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం అదరగొట్టలేదు. ఎవరు ఊహించలేము ఆమెకు నిజంగా ఏదో బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు రివీల్ ఇచ్చారు. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. దీంట్లో రెండు సాంగ్స్ ఉన్నాయి, చాలా సూపర్గా ఉంది. ఒకటి రొమాంటిక్ సాంగ్ ఉంది, చాలా సూపర్గా ఉంది. అలాగే హీరో హీరోయిన్ మాత్రం చాలా సూపర్గా ఉన్నారండి. మూవీ మాత్రం అష్ట దిగ్బంధన అంటే ఏదో ఒక మంత్రాలు మాయాలు ఉంటాయి అనుకుంటాం. అలాగే ఏం లేదండి, ఒక గ్యాంగ్స్టార్ అండి, ఒక గ్యాంగ్స్టార్ ఉన్న రాబరీ గురించి అది ఎలా బయటపడడం అనేది. మూవీ మాత్రం చాలా బాగుందండి, సూపర్బండి మూవీ. హాయ్, మై నేమ్ ఇస్ తేజ. ఇప్పుడే అష్ట దిగ్బంధనం అనే మూవీ చూసి వస్తున్నాను. అసలు ఆ మూవీ చూస్తే అష్ట దిగ్బంధనం అంటే నేను ఏదో సినిమాలో అంటే మాయలు మంత్రాలు ఏమో ఉంటాయనని అసలు అనుకున్నాను. కానీ సినిమా అలా ఏం లేకుండా అసలు ఎంకటి ఒక శాస్త్రం ఉండదు, దొంగలు కలిసి గట్లు పంచుకుంటారంట. ఆ శాస్త్రం ఈ సినిమా చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే హీరో, పోలీసు, విలను, దాని పక్కన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అందరు దొంగలే. అసలు ఎంత సక్సెస్ఫుల్గా, అసలు గ్రేట్ భయ్య, మంచి ఒక థ్రిల్లింగ్ మీద సినిమా వెళ్ళింది. నేను ఇప్పుడే చూసి వచ్చాను, నిజంగా నమ్మలేకపోతున్నాను. అసలు టైటిల్ చూస్తేనే ఏంటబ్బా సినిమా టైటిల్ ఇలా ఉంది, అసలు ఈ టైటిల్ చూసే జనాలను థియేటర్కు రాగలిచ్చేటట్టు ఉంది. కాబట్టి కంపల్సరీ చెప్తున్నా భయ్య, ప్రొడ్యూసర్, ఆర్టిస్టులు అందరికీ నేను హామీస్తున్నాను, ఈ సినిమా 100% హిట్ అవుతుంది. మరిన్ని థియేటర్లో కంపల్సరీ రిలీజ్ ఆడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. సూపర్ బయ్యా, మామూలుగా లేదు సినిమా మాత్రం. ప్రతి ఒక్కరు నేను ఈ రివ్యూ చూసి ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అష్ట దిగ్బంధన సినిమా హిట్, తిరుగులేదు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అష్ట దిగ్బంధనం సినిమా చూసాం. సినిమా బాగుంది. డైరెక్షను, కథ, స్క్రీన్ ప్లే, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, పెర్ఫార్మెన్స్ అంతా బాగుంది. సినిమా డెఫినెట్గా అందరూ చూడదగ్గ సినిమా, అందరూ ఒకసారి చూస్తారనే అనుకుంటున్నాను. సినిమా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. థ్యాంక్ యూ. సినిమా అండి చాలా బాగుందండి. ఈ సినిమాలో అష్ట దిగ్బంధనం, అష్ట దిగ్బంధనం అనే సినిమా చాలా డైరెక్టర్ గారు ఆయన ఎంత కష్టపడ్డారో ఈ సినిమాలో కనిపిస్తుంది. నిజంగా ప్రతి మనిషి చూడవలసిన సినిమా ఇది. ఒక రియల్గా ఇప్పుడు సొసైటీలో, ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది అది మనకి అలాగే మన కంటి ముందు చూపించారు డైరెక్టర్ గారు. అలాగే ఈ సినిమాలో హీరో గారి క్యారెక్టరు చాలా బాగుంది. అలాగే హీరోయిన్ గారు చాలా రియల్గా, ఒక న్యాచురల్గా చేశారు. అలాగే పోలీస్ క్యారెక్టర్ అది ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా చాలా 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 బాగా తీశారు. సెప్టెంబర్ 22, 2023
ఉంటుంది. సో ఇప్పుడే అష్టదిగ్బంధనం ప్రీమియర్ షో చేసిందండి. ప్రీమియర్ షో జరిగింది. దీనికి మీడియా వాళ్ళు, ఫ్రెండ్స్, సినిమా సంబంధించిన టెక్నీషియన్స్ వచ్చారు. సో వాళ్ళందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మెయిన్గా పబ్లిక్ అయినా మీరు సినిమా చూసి కొత్త వాళ్ళైనా మనల్ని ఎంకరేజ్ చేస్తారనేసే కోరుకుంటున్నాను. అసలు ఎవరు ఏ సినిమా చేసినా ఆడియన్స్కి చూపించడం కోసమే. సో మేము ఎంతో కష్టపడి చేసినా, ఇష్టపడి చేసినా, ఏం చేసినా ఫైనల్గా మీ జడ్జిమెంటే మాకు కావాల్సింది. దానికి ముందు మీరు సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే 10 మందికి చెప్పకండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. కానీ దానికి ముందు ప్లీజ్ సినిమా వచ్చి చూడండి. థ్యాంక్ యూ. రెస్పాన్స్ ఫ్రమ్ ద మీడియా అండ్ ద టోటల్ పబ్లిక్, ఇట్స్ అ గుడ్ మూవీ అండ్ ఇట్స్ అ టోటల్ వాల్యూ ఫర్ మూవీ. ఇట్స్ అ ఎక్స్ట్రాడినరీ థ్రిల్లర్. ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్. నో బడీ విల్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ద మూవీ. ఎవ్రీబడీ విల్ లవ్ ద మూవీ. ఇట్స్ అ వాల్యూ ఫర్ మనీ. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. సో ఇప్పుడే ప్రీమియర్ జరిగింది. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అందరికీ, సినీ పెద్దలు కూడా చాలామంది అటెండ్ అయ్యారు. అందరికి చాలా నచ్చింది సినిమా. సో ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే, మంచి సినిమా రావాలి అంటారు. వచ్చినప్పుడు మీరు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఫ్రెష్ ఫేసెస్ అందరం, అందుకే సినిమా కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏమి ఉండదు. కంప్లీట్ అన్ప్రెడిక్టబుల్ స్టోరీ అనమాట. స్క్రీన్ ప్లేతో మా డైరెక్టర్ గారు మిమ్మల్ని కంప్లీట్గా ట్విస్ట్లతో మీ మైండ్ పదలు కొన్ని వాడలేను అంతే. సో ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ అవర్ మూవీ అష్టదిగ్బంధనం. ఇప్పుడే ప్రీమియర్ జరిగింది. సో వేరే వాళ్ళు చెప్పిన రెస్పాన్స్తోని హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ ఆడియన్స్ వాళ్ళు ఎంతైనా కూడా ఫస్ట్ టైం చూసారు కాబట్టి ఆడియన్సే. సో యా, రేపు అష్టదిగ్బంధనం రిలీజ్ అవుతుంది. సో అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. గణేష్ ఆర్టిస్ట్ని. సో ఇప్పుడే అష్టదిగ్బంధన సినిమా చూసిన, చాలా బాగుంది. అసలు ట్విస్ట్ చాలా బాగా రివీల్ చేసిండు. ఓవరాల్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. అసలు ఇంత మంచి సినిమా చాలా బాగుంది. అప్పుడు లాంగ్ టైం ఈ మధ్య ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అసలు ఎక్స్పెక్ట్ చేయము. అసలు ఒక క్యారెక్టర్ తర్వాత ఒక క్యారెక్టర్ బాగా రివీల్ అవుతుంది. అసలు చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి, సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. అష్టదిగ్బంధనం బీసీ సెంటర్లో అష్టదిక్కులు దద్దరిల్తాయి, ఖచ్చితంగా చెప్తున్నా. మాకి ఇక్కడికి దద్దరిల్లిపోతాయి. డైలాగులు డైరెక్టర్, డైలాగులు, స్క్రీన్ ప్లే మొత్తం తానైతే మాత్రం సెల్యూట్. ఫస్ట్ సెల్యూట్ ఆయనకే. హీరో మాత్రం ఏదో అడగలరా అనిపించండి, కానీ ఏది బయట చూస్తుంటే అలాగే అనిపిస్తాడు. రెండు లవ్ స్టోరీలు, రెండు మాస్ ఎంటర్టైన్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అనుకున్నాను. స్క్రీన్ మీద చూస్తుంటే కమలాసన్ కనపడతాడు భయ్య. ఎటు చూసినా బయట చూస్తున్నా తెలుగు హీరోనే కనపడతాడు. స్క్రీన్ మీద పోతే అబ్బా కమలాసన్ అనే రేంజ్లో కనపడతాడు. అంత పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. ట్విస్ట్ మాత్రం కీర్ రాకున్నాయి భయ్య. హీరో బాగా పోలీస్ అంట, ఆయన ఒక అట్ట, ఆయన ఒక కమలాసన్. హీరోయిన్ అయితే మహానటి, మా తల్లే విషిక అంట ఒరిజినల్గా. నేషనల్ స్టార్ ఎవరు? రష్మిక. రష్మిక అంటున్నాగా ఫ్యూచర్లో ఈ పేరు విషిక పేరు వినపడుతుంది సినిమాల్లోనో. ప్రియా హీరోయిన్. ప్రియా ప్రియతమారాగాలు అమ్మో చిన్నది కాదు, మంచి కమలాసన్ కూతురు. కమలాసని అనాలో లేదంటే శృతి హాసన్ అనాలో తెలుస్తలేదు. ఆ టైప్లో పెర్ఫార్మెన్స్ వస్తుంది. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే కొన్ని సన్నివేశాల్లో వీళ్ళు ఈమె ఒక రియల్ ఎస్టేట్ దగ్గర పనిచేస్తుంది. అప్పుడు ఒక వాచ్మెన్ వచ్చి డబ్బులు కడుతుంటే ఆమె కళ్ళలో కనపడే ఆర్తత, ప్రేమ అనేది అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత ఆ డబ్బులు వేరే వాళ్ళు కొట్టేస్తే ఆమె బాధ నిజంగా ఏడుపు వచ్చేస్తుంది, చాలా మందికి ఏడుపు వచ్చేస్తుంది. కానీ అమ్మో చిన్నది కాదు, మహానటి, ఖచ్చితంగా మహానటి అది. అష్టదిగ్బంధనం ఖచ్చితంగా బీసీ సెంటర్లో రేపు. అష్టదిక్కులు అంటారు కదా, నాలుగు కాదు, తూర్పు పడమర ఉత్తర నాలుగు దిక్కులు కాదు, అష్టదిక్కులని, 8 దిక్కుల్ని అష్టదిగ్బంధనం ఖచ్చితంగా 22 నుంచి అష్టదిక్కులని దద్దరిల్లు చేస్తుంది. మంచి మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. సినిమా చాలా బాగుంది. పర్టికులర్గా చెప్పాలంటే స్క్రీన్ ప్లే బాగుంది. ఆడియన్స్ని కూర్చోబెట్టి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది ఇంటర్వెల్ వరకు మంచి బ్యాంగ్ ఇచ్చారు. సెకండ్ హాఫ్లోనే స్క్రీన్ ప్లే చేసిన విధానం చాలా బాగుంది. డైరెక్టర్ చాలా బాగా చేశారు. మెయిన్ ఏంటంటే సొసైటీలో జరిగే చీటింగ్స్, ఆ చీటింగ్ నుంచి ఒక మంచి పని చేయాలని, సామాన్యమైన ప్రజలకు హెల్ప్ చేయాలనుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఆల్ ది బెస్ట్. నా పేరు దీపు, సూర్య భరత్చంద్ర ఫ్రెండ్ని. సో అష్టదిగ్బంధనం రేపు రిలీజ్ కాబోతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి మా వాడిని ఎంకరేజ్ చేయండి. చాలా బాగా పర్ఫామ్ చేశాడు అండ్ టీం అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో మీరందరూ థియేటర్కి వచ్చి మా కొత్త కూరల్ని ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున మంచి ఆర్టిస్టులు వస్తారు. సో ఆల్ ది బెస్ట్ టు టీమ్ అండ్ చియర్స్.
సినిమా రివ్యూ చాలా బాగుందండి. సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ చాలా బాగున్నది, మంచి ఎంగేజింగ్గా ఉంది సినిమా మాత్రం. సినిమాలో మెయిన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది అండ్ హీరో కూడా చాలా చాలా బాగా చేశాడు సూర్య. మూవీ నాకు చాలా నచ్చింది. ఇందులో అష్టదిగ్బంధనంలో హీరోగా చేశాను. మొన్న ట్రైలర్ లాంచ్లో చెప్పానమాట, ఎవరికైనా సినిమా నచ్చకపోతే పర్సనల్గా నాకు మెసేజ్ చేసి, మా డైరెక్టర్కి మెసేజ్ చేసి పచ్చి బూతులు తిట్టమని ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ఇప్పటికి పబ్లిక్ రెస్పాన్స్ చూశారు కదా, సో అందరికి ఎలా ఉందో ఇంకా అడగండి. నచ్చకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే తిట్లు తింటాను. నేను రెడీ, మీరు టికెట్ తీసుకొని ఈ ఫ్రైడే మేబీ ఈ వీడియో చూసే వరకు ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంటుంది థియేటర్స్లో. బుక్ మై షో ఓపెన్ చేసి ప్లీజ్ బుక్ టికెట్స్ ఫర్ అష్టదిగ్బంధనం రైట్ నౌ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ.